హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏంటంటే పేదలందరికీ ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు అయితే ఇళ్ల పట్టాలనేది వాయిదా అయితే వేయడం అయితే జరిగింది సో మనకు ఇళ్ళ అనేది ఇచ్చిన తర్వాత సో మనకు ఆగస్టు ఇరవై ఆరో తారీఖున ఏంటంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి శంకుస్థాపన అయితే చేస్తారండి సో శంకుస్థాపన చేసిన తర్వాత ఇళ్ల నిర్మాణాలు అనేది మొదలు పెడతారు అలాగే దీని దానికి సంబంధించి మనకు ఇళ్ల నిర్మాణాలు అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకు ఒక మోడల్ హౌస్ అయితే మనకు నిర్మించారు సో ఈ మోడల్ హౌస్ ని మంత్రులు కూడా పరిశీలిస్తున్నారు సో ఈ మోడల్ హౌస్ కి సంబంధించి మీకు ఇల్లు అనేది ఏ విధంగా నిర్మించిస్తారు అలాగే ఏ విధంగా ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే సో తాడేపల్లి సీతానగరం వద్ద హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న మోడల్ హౌస్ నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీ రంగనాథరాజు మంగళవారం పరిశీలించారు సో ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కూడా మోడల్ హౌస్లు నిర్మించి ఇదే తరహాలో పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన ముడి సరుకును అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు అన్ని గృహాలకు ఇసుక ఉచితం ఇస్తున్నామని సిమెంట్ వంటి సరుకులకు తక్కువ ధర అందిస్తున్నట్లు తెలిపారు ఒక్కో ఇల్లు రెండు లక్షల యాభై వేలు ఖర్చు కావాల్సి ఉంటే సబ్సిడీలతో ఒక లక్ష ఎనభై వేలు నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు అదేవిధంగా అర్బన్ లో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణమే జరుగుతుందని స్పష్టం చేశారు త్వరలోనే ఈ మోడల్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిశీలిస్తారని వెల్లడించారు సో పేదలకు తొలుత ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్ భావించారు అయితే రాష్ట్రంలో సర్వే నిర్వహించిన తర్వాత ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఒక బెడ్రూము హాల్ బాత్రూము కిచెన్ వరండా ఉండే విధంగా పేదలకు ఇల్లు నిర్మించిస్తున్నామని చెప్పేసి మంత్రి శ్రీ రంగనాథరాజు గారు అయితే తెలిపారు సో ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక మోడల్ హౌస్ అయితే నిర్మించిందండి సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది చూడండి సో ఈ ఫోటోలో ఏదైతే నిర్మించున్నారో సో ఇదే తరహాలో మనకు ఇళ్ల పట్టాల నిర్మాణాలనేది ప్రభుత్వం అయితే చేపడుతుంది సో ఈ విధంగానే మనకు ఇళ్ళు అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి మనకు టాయిలెట్ అలాగే సెంటర్ లో ఒక విండో అయితే ఇచ్చారండి మళ్ళీ మనకు హాల్ మళ్ళీ మనకు బెడ్రూమ్ కిచెన్ అయితే మనకు ఉంటుందండి లోపల సో మనకు ముందు అయితే కొంచెం స్పేస్ అయితే వదిలారు సో ఇది వరండా అండి మళ్ళీ మనకు రేకులు అయితే వేశారండి షెడ్ లాగా సో ఈ విధంగా ఏంటంటే మనకు ఇల్లు అనేది నిర్మించబోతు సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్